శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం సుస్వాగతం డేంజరస్ పార్ట్ ఈ నవలని ఎన్ భారతీదేవి గారు రాశారు ఆరో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చిత్రకు చెప్పండి చిత్ర అంగీకరిస్తే ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కష్టపడితే ఆమె జీవితం ఒక గమ్యం చేరుకున్న తర్వాత మనం పెళ్లి చేసుకుందాం లేకపోతే ఎప్పటికీ ఇలాగే ప్రేమికులుగా ఉండిపోదాం ఇంకేం అనలేకపోయాడు రవివర్మ రోజులు గడిచిపోతున్నాయి రవివర్మ పూర్తిగా కోలుకున్నాడు అతను కారు సొంతంగా డ్రైవ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాడు ముందు చిత్ర అతనికి సెక్రటరీగా పనిచేయడం మూలంగా వ్యాపారం మెలకు ఆమెకు తెలుసు రవివర్మ హాస్పిటల్లో ఉన్నంతకాలం ఆఫీస్ వ్యవహారాలన్నీ ఆమె చూసింది రవివర్మ ఉదయం వెళ్ళి రెండు గంటల నుండి ఇంటికొచ్చేస్తున్నాడు చిత్ర కూడా అతనితో పాటే వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ పనులు చూసుకుని ఐదు దాటిన తర్వాత ఇంటికి వస్తోంది రవివర్మ ఇంటికి రాగానే సోఫియాకి ఫోన్ చేస్తున్నాడు సోఫియా వస్తోంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి వెళ్ళిపోతోంది ఆ సమయంలో చిత్ర ఆఫీసులోనే ఉంటుంది సోఫియా అతను రమ్మనిగానే వస్తుంది మాట్లాడి వెళ్ళిపోతుంది అంతేగాని ఎప్పుడు అతనికి దగ్గర అవ్వాలని కానీ ప్రయత్నించదు గంటల తరబడి ఇద్దరు ఏకాంతంలో గడిపినా ఆ హద్దు మాత్రం దాటరు సోఫియా అంటే చిత్రం కూడా చాలా గౌరవం గౌరవం ఆమె వ్యక్తిత్వం రవివర్మ ప్రేమ కోసం ఆమె ప్రాణాలకైనా తెగించడం ఆమె ధైర్యం ఇవన్నీ సోఫియా పట్ల ప్రత్యేకమైన గౌరవ అభిమానాన్ని కలిగించాయి సోఫియా వచ్చి వెళ్తుందని తెలుసు అయినా ఆ విషయము తనకు తెలిసినట్టు కూడా ప్రవర్తించదు చిత్ర రవివర్మ ఆఫీస్ వ్యవహారాలన్నీ పట్టించుకోలేకపోయినా తనే స్వయంగా పెట్టుకోగల స్థితికి వచ్చింది చిత్ర ఆమె జీవితం మామూలుగా ఒక వరవాడిలో పడిపోయింది ఉదయం నిద్ర లేవడం ఆలస్యం పరుగు పందాలకు సిద్ధమైనట్టుగా అదరా బదరాగా వంట మనిషి సహాయంతో టిఫిన్ కూరలు అన్నీ రెడీ చేసి టేబుల్ మీద సర్ది పెట్టి స్నానం చేసి తొమ్మిది ఆఫీస్కి వెళ్ళిపోతుంది భర్తతో ఈ మధ్య కాలక్షేపం కోసం చిత్ర డ్రైవింగ్ కూడా నేర్చుకుంది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడానికి ఒకసారి రవివర్మ బద్దకించిన ఇంటి పనులన్నీ చక్కబెట్టి తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది చిత్ర రవివర్మ ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా ఉన్నా మాట్లాడుకోవడానికి అవకాశమే దొరకడం లేదు ప్రతిరోజు సోఫియా విషయాలని చెప్పాలి అని అనుకుంటాడు రవివర్మ ఏ రాత్రి ఆ రాత్రే చెప్పకుండానే గడిచిపోతోంది సోఫియా భర్త నుంచి విడాకులు పొందడం ప్రతిరోజు రవివర్మకు కనిపించడం మూలంగా కొంచెం బాధ తగ్గింది అతనికి ఆదివారాలు మాత్రం సోఫియా రాదు ఆ ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు యుగాల్లాగా ఉంటుంది సోఫియాకు ఆ రోజు శ్రవంతి దగ్గరికి వెళ్ళింది శ్రవంతి గర్భిణి నాలుగో నెల ఏదో స్వెట్టర్ అల్లుతోంది అంత కష్టపడి అల్లకపోతేనే అంది సోఫియా ప్రతి చిన్న పని పిల్లల కోసం నేనే చేసుకోవాలని అనిపిస్తుంది డాక్టర్లు కూడా అదే అన్నారు రెస్ట్ తీసుకోమని ఇంతకీ పొద్దున్నే వచ్చావేంటి ఏంటి విశేషం ఏం విశేషం లేకపోతే రాకూడదా రావచ్చు కానీ చిత్ర పెళ్లి కొప్పుకుందేమో ఆ విషయం చెప్పడానికి వచ్చావేమో అని అనుకున్నాను అంది స్రవంతి అలాంటిది ఏది లేదు స్రవంతి నీ స్నేహం రవివర్మ మా ప్రేమ ఉంటే నాకు ఈ ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు అని అనిపిస్తోంది అంది సోఫియా ఉండు కాఫీ తీసుకొస్తానని వెళ్ళింది శ్రవంతి ఇంతకీ అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగింది సోఫియా ఈ ప్రపంచంలో ఆడపిల్లలు సుఖపడినంతగా మగపిల్లాడు సుఖపడ్డాడు నా సంతానం కూడా సుఖంగా బ్రతకాలనే కోరుకుంటున్నాను అందుకే నాకు అమ్మాయే కావాలి అంది శ్రవంతి నవ్వుతూ అబ్బాయి ఎందుకు సుఖపడలేడు ఇప్పుడు నేను చూడు హాయిగా ఇంట్లో కూర్చుంటాను సంపాదించేది వారు ఇంటి అవసరాలు చూసేది ఆయన రేపు నా పిల్లల్ని పోషించేది ప్రయోజకుల్ని చేసేది ఆయనే బరువు బాధ్యతలన్నీ ఆయనవే సంతోషం ఆనందం అంతా నాదే నాలాగే నా కూతురు సుఖపడుతుందనే అంది నవ్వుతూ శ్రవంతి స్రవంతిని చూస్తూ ఆమె మాటలు వింటున్న తర్వాత మొదటిసారిగా సోఫియా మనసులో పిల్లలు కనాలి అన్న ఆలోచన కలిగింది బాధతో మనసంతా చేదు తిన్నట్టుగా అయింది ఏంటి అలా అయిపోయావు ఏం లేదు శ్రవంతి నీలాంటి అదృష్టం మాతృత్వాన్ని పొందటం కూడా సహజమే ఆ అదృష్టం నాకు ఎండమావే కదా అంది బాధతో సోఫియా ఎండమావని ఎందుకు అనుకుంటావు ఒకరోజు ఎండమామలో నిజమవుతాయి భర్త నుంచి విడాకులు పొంది నీకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను పొందావు ఇంకా భయం ఎందుకు రేపో మాపో రవివారం మాకు అయితే సంవత్సరం తిరిగేసరికల్లా పన్నంట బిడ్డకి తల్లి వాగుతావు ఇవన్నీ నిజంగా జరిగే పనులు అంటావా ఎందుకు కాదు చిత్ర చిత్ర మా పెళ్లికి అంగీకరించాలి కదా సోఫియా ఒక్క మాట అడుగుతాను ఏమి అనుకోవు కదా అడుగు పెళ్ళి కావాలని కోరికగా ఉందా ఇంకేదో అనుకున్నాను నువ్వు అడిగేది అవును శ్రవంతి నాకెందుకో పెళ్లి వ్యవస్థ మీద చెప్పలేనంత గౌరవం ఉంది పెళ్లి కాకుండా తల్లైతే ఆ పిల్లలు సమాజంలో సరైన గౌరవ మర్యాదలు లేకపోగా ఒక విధమైన ద్వేషభావం చోటు చేసుకుంటుంది అందుకే శ్రవంతి పెళ్లి కాకుండా మాతృత్వాన్ని పొందాలన్న కోరికను నాకు లేదు ప్రేమతో ముడిపడిపోయిన మనసులకు పెళ్ళి అనే రక్షణ అక్కర్లేదు నాకు ఆ రక్షణ అక్కర్లేకపోయినా నా పిల్లలు కావాలి కదా అందుకే పెళ్లి చేసుకోవాలనే తాపత్రయపడుతున్నాను అంది తడి కళ్ళతో సోఫియా నీ మనసులో ఎంత లోతైన ఆలోచనలు ఉన్నాయి అని ఊహించలేకపోయాను శరత్ లేడా బజార్కి వెళ్ళారు నువ్వు సుఖంగా ఉన్నావు నాకు అంతే చాలు అంది శ్రవంతి ప్రేమగా ఒత్తుతూ నేను చిత్రతో మాట్లాడినా ఏమని నీ విషయమే వద్దు ఆమె బాధపడ్డం నాకు ఇష్టం లేదు చూడు సోఫియా మీ ముగ్గురు ఇలా ఉండడం మూలంగా ముగ్గురులో ఏ ఒక్కరికి సుఖం లేదు చిత్రం మీ నుంచి విడిపోయినా నువ్వు వాళ్ళ నుంచి వేరైనా ఇద్దరు జీవితాలు ప్రశాంతంగా గడిచిపోతాయి ఆ వాతావరణానికి దూరంగా ఉండే ఈ ఆదివారం ఒక్కరోజే కదా వద్దు ఇప్పుడు ఆ విషయాలు ఏం మాట్లాడద్దు అర్థింపుగానే అంది సోఫియా పాత సినిమా నీడలు వచ్చింది సావిత్రి అంటే నీకు ఇష్టం కదా వెళ్దామా అంది శ్రవంతి అంది సోఫియా సినిమాకి బయలుదేరారు ఒకరోజు మంచమే పడుకుని ఆలోచిస్తున్న చిత్రం మనసులో ఆలోచనలు మెదిలాయి ఒకవేళ రవి సోఫియాను పెళ్లి చేసుకుంటానని పట్టుబడితే తను ఏం చేయాలి తను ఏం చేయగలదు ఆయనే పరిస్థితిలో సోఫియాను వదులుకోలేరు ఆయన సోఫియాను పెళ్లి చేసుకుంటే నా ఏం కావాలి ప్రాణంగా ప్రేమించిన ఆయన దూరమైతే ఇక తన బ్రతికెందుకు ఒకరోజు సోఫియా సోఫియాని కలవరిస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి రవి వర్మ ఫ్రెండ్స్తో కలిసి ఒక్కొక్కసారి డ్రింక్ చేస్తూ ఉంటాడు అలాగే ఇంటికొచ్చి పడుకున్నాడు ఆ మత్తులో అతను కలవరించడం మొదలుపెట్టాడు సోఫియా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే నీతో పాటు వచ్చేస్తాను చచ్చిపోతే నీతో పాటు చచ్చిపోతాను మగత లాంటి మత్తులో కళ లాంటి నిజంలో చిత్రను సోఫియా అనుకుని ఆమెను గాఢంగా గుండెల్లోకి పొదువుకొని ఆమె చెక్కిల మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమను అందరూ చూపిస్తారు కానీ ఆ చూపించే విధానంలో తేడా ఉంటుంది రవివర్మ అందించిన ఆ ముద్దు ఆ బెగి కౌగిలి అనుభవించిన చిత్ర ఆ క్షణంలో తన దురదృష్టానికి సోఫియా అదృష్టానికి బాధపడింది ఆ రాత్రి చిత్ర పెనుగులాడిన అతని ఉక్కు లాంటి కౌగిలి నుంచి తప్పించుకోలేకపోయింది ఆమె కూడా అతని గుండెల మీద నుంచి కదలాలనే అనిపించలేదు సోఫియా ఉబుకుతున్న కన్నీటిని ఆపుకుంటూ అంది చిత్ర రోజూ నిన్ను చూస్తూ నీకు దూరంగా ఉండలేకపోతున్నాను చిత్ర మొహం చూడాలంటే భయం ఆమెకు ద్రోహం చేస్తున్నానన్న ఆవేదన ఆమెతో కాపురం చేసి నీకు ద్రోహం చేయలేను ఏ బంధం లేకుండా నీ జీవితంతో ఆడుకోలేను ఈ రెండింటి మధ్య నా మనసు నలిగిపోతోంది ఆ బాధను మర్చిపోవాలనే నన్ను నేను మర్చిపోయే వరకు తాగాను బాగా తాగాను ఆ తర్వాత రవివర్మ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పూర్తి నిషాలో ములిగిపోయాడు చిత్ర లేచి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది ఆ రాత్రి తర్వాత ప్రతి రాత్రి ఆ ముద్దు తొలిసారిగా అనుభవించిన అనుభూతి గుర్తొచ్చి మనసు ఆ అనుభూతిని కోరుకున్న అతి కష్టం మీద దాన్ని అదుపులో పెట్టుకుంది కట్టిన భర్త ఆయన పూర్తి అధికారాలు ఆయన మీద నాకు ఉన్నాయి అయినా మా మధ్య చోటు చేసుకున్న సోఫియాను ఆయన నుంచి దూరం చేసే శక్తి నాకుందా ఆయన భార్యగా సోఫియా నిష్క్రమణను స్వార్థపరాలుగా కోరుకుంటోంది నా హృదయం ప్రతి రాత్రి మనసుతో యుద్ధం చెయ్యలేకపోతున్నాను ఆయన నా ప్రేమను నన్ను పక్కన పెట్టి మరో అమ్మాయిని తన జీవితంలో ఆహ్వానించిన వివాహ బంధానికి కట్టుబడి ఆయన ఎవరితో కాపురం చేసినా నాభర్తేగా అన్న తృప్తితో బ్రతకనా తనలోని సంఘర్షణకు ఒక స్పష్టమైన అవగాహన లేదు చిత్రకు ఏ క్షణంలో భర్త నుంచి ఎటువంటి మాట వినవలసి వస్తుందోనని మనసు మూలంలో ఏదో భయం రోజు రోజుకి తాను మానసికంగా కుంగిపోతున్నానన్న విషయం చిత్రకు కూడా తెలుసు కానీ తనని తాను మర్చిపోయేలాగా ఆఫీస్ పని నెత్తి మీద పని పనిచేయడం మొదలుపెట్టింది చిత్ర చిత్రం ఓ రోజు హాల్లో కూర్చున్న జోషి గారు దగ్గరకు వచ్చింది చంద్ర పులిలో ఉండే జోషి గారు ఈ మధ్య సోఫియా మొలానా ఆమె జీవితం అలా అవడంతో చాలా బాధతో కుంగిపోతున్నారు చంద్ర భర్తతో అంది ఆ అబ్బాయితో మాట్లాడి ఆ దండలేవో గుళ్ళో మార్పిచ్చేస్తే వాళ్ళిద్దరు దంపతులు అవుతారు కదా ఎలా అయినా సోఫియా సుఖపడుతుంది అని అంది చంద్ర రవివర్మ మా ఆమెని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన బాధ్యత మనం తీర్చుకుంటే బాగుంటుంది ఏమంటారు అతనికి భార్య ఉంది కదా మరి ఆ అమ్మాయి ఏమంటుందో కదా ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా సోఫియాను అతనికిచ్చి పెళ్లి అలా చేస్తాం ఆ అమ్మాయి ఉన్నా వీళ్ళిద్దరు కలుసుకుంటూనే ఉన్నారుగా చాటుమాటుగా కలుసుకోవడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిదే కదా అలా నువ్వు నేను అనుకుంటాం అతని భార్య అనుకోవాలిగా ఇంతెందుకు వయసు మళ్ళీనే నేను ఎప్పుడైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు అంగీకరిస్తావా నీకో న్యాయం ఆ అమ్మాయికో న్యాయమా ఆ అమ్మాయి మాత్రం ఎలా అంగీకరిస్తుంది మనం మాత్రం ఎలా అడుగుతామో బాధగా అన్నారు గారు ఆ అమ్మాయి కూడా వీళ్ల విషయమంతా తెలిసే పెళ్ళికి ఒప్పుకుందని శ్రవంతి నాతో చెప్పింది అతని మీద ప్రేమతో అప్పుడు ఒప్పుకుంది అది ఏ పరిస్థితుల్లో అతనికి అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లికి ముందు ఎవరిని ప్రేమిస్తయ్యే పెళ్ళైన తర్వాత నన్ను ప్రేమించకపోతాడా అని అప్పుడు ఒప్పుకొని ఉంటుంది అదీగాక సోఫియా కూడా పెళ్ళైంది కాబట్టి తన జీవితంలో ఇంకా ప్రవేశించదు అన్న నమ్మకంతో ఒప్పుకొని ఉంటుంది మరి ఇప్పుడు అలా ఒప్పుకుంటుందా అన్నారు ఆయన ఆ అమ్మాయి గురించి కాదు ముందు సోఫియా గురించి ఆలోచించండి లోకమంతా అంతా ఏమనుకుంటుందో అనే కంటే ప్రస్తుతం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అంది చంద్ర ఆరోజు చిత్రతో మాట్లాడడానికి వచ్చాడు రవివర్మ ఏం చెప్తాడో అని గుండెల్లో భయంతో రగిలిపోయింది చిత్ర నా ఫ్రెండ్ ఒకతను మన గురించి అంతా తెలుసు అతను నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మీ పెళ్లి నేనే దగ్గరుండి స్వయంగా జరిపిస్తాను నా ఆస్తిలో సగం ఆస్తి రాశిస్తాను చిత్ర నిండా పాతికేళ్లైనా లేని నీకు అనుభవించాలన్న వయసు ముందే ఉంది నువ్వు అందరిలాగా సంతోషకరమైన జీవితం గడపాలి సోఫియాకు తప్ప నేను ఎప్పటికీ నన్ను భారీగా నా జీవితంలోకి ఆహ్వానించలేను నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకో నీ పెళ్ళయ్యేంత వరకు నీ జీవితం ఒక గమ్యానికి చేరే వరకు సోఫియా నన్ను పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది తను ఒంటరిగా ఉండటానికైనా ఒప్పుకుంటుందే కానీ నీకు అన్యాయం చేయడానికి మాత్రం ఒప్పుకోలేకపోతుంది నా మూలంగానే కదా ఆమెకు నీకు ఈ బాధలన్నీ అందుకే చెప్తున్నాను మనం ముగ్గురం సంతోషంగా ఉండాలి అంటే జీవితపు విలువల్ని పూర్తిగా పొందాలి అని అనుకుంటే నేను చెప్పినట్టు చేయడం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు చెప్పిన విషయాలన్నీ కొత్తవి కాదు అన్నీ నాకు తెలిసినవే కదా నేను నిర్ణయం మీదనే ముగ్గురు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకో ఈ క్షణంలో నేను నిర్ణయాన్ని చెప్పమని ఒత్తిడి చేయను బాగా ఆలోచించుకొని చెప్పు గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు రవివర్మ ఏడ్చి ఏడ్చి అలసిపోయింది చిత్ర ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి టంగు టంగు అంటూ గడియారం రెండు కొట్టింది అర్ధరాత్రి దాటిన చిత్రకు కన్నలు మూతపడమే లేదు ఆమె మనసు ఆలోచిస్తూనే ఉంది తను సోఫియాని ఎంత ప్రేమిస్తున్నారో చెప్తున్నారే తప్ప ప్రేమ విలువ తెలిసిన ఆయన కూడా నా ప్రేమను అర్థం చేసుకోరేంటి గతించిన సంఘటనని ఒక్కొక్కటే స్మృతి పదంలో మెదులుతూ ఉంటే బాధపడింది చిత్ర ఉదయమైంది ఇంట్లో చిత్ర లేచను జాడ కనిపించలేదు పన్మనిషిని పంపించాడు ఆమె లేచే ఉన్నారండి తలనొప్పిగా ఉందట అని చెప్పింది పన్మనిషి స్నానం చేసింది తెల్లటి చీర కట్టుకుని గుండ్రంగా బొట్టు పెట్టుకుని కార్లో వెళ్ళింది చిత్ర ఆవేదనతో మనసు నిండిపోతుంటే వేగంగా కార్ డ్రైవ్ చేసింది చాలా వేగంగా ఇంకా వేగంగా ఈ వెన్నెల్లో తడుస్తూ రవివర్మ భుజం మీద తలాంచుకొని నడిస్తే ఎంత బాగుంటుందో అన్న తన ఆలోచనకి తానే నవ్వుకుంది చిత్ర కారు మెయిన్ రోడ్డు మీదకు వచ్చింది ఎదురుగా లారీ వేగంగా వస్తోంది చిత్ర మనసులో తళుక్కున మెరిసిందో ఒక ఆలోచన కారును రోడ్డు మధ్యకు తీసుకొచ్చింది లారీ డ్రైవర్ స్పీడ్ తగ్గించి అదే పనిగా హారన్ మోగిస్తున్నాడు కారును వేగంగా ముందుకు పోనిచ్చి లారీకి గుద్దిచ్చింది చిత్ర మొహానికి ఏదో బలంగా కొట్టుకుంది ఏదో మత్తుగా ఎత్తు నుంచి ఎక్కడికో పడుతున్న భావన ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియదు ఒళ్ళంతా భరించలేనంతగా నొప్పులు తల దిమ్ముగా ఉంది కళ్ళ మీద బ్యాండేజ్ ఉంది తలను అటు ఇటు కదిలించింది గుడ్ స్పృహ వచ్చింది ఇంకా ఆమె ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు మీరు ధైర్యంగా ఉండండి ఆమెనేం మాట్లాడే చొద్దు అంటున్న డాక్టర్ మాటలు వినిపించాయి చిత్రకు ఏదో నొప్పి శరీరంలో అతి ముఖ్యమైన వాటిని పోగొట్టుకున్న భావన నాలుగు రోజుల తర్వాత తెలిసింది చిత్రకు యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకోవాలని ప్రయత్నించి కళ్ళు పోగొట్టుకున్నాను అనే విషయం ఆమెకు కన్నీళ్లు కూడా రావడం లేదు అన్నీ పోగొట్టుకుంది కళ్ళు పోతే ఏమిటి ఎవరికి పనికిరాని గుడ్డి జీవితాన్ని ఎలా ఏడ్చుకురావాలి అన్న బాధ తప్ప కళ్ళు పోయాయి అన్న బాధ ఏమీ లేదు చిత్ర శాశ్వతంగా గుడ్డిదైపోయిందని అందుకు తానే బాధ్యుణ్ణి అన్న వేదంతో ఎవరితోనూ తన బాధను చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతున్నాడు రవివర్మ సోఫియా బాధ వర్ణనాతీతం నెల రోజుల తర్వాత ఇంటికొచ్చింది చిత్ర ఆమె కోసం ఒక మనిషిని ఏర్పాటు చేశారు రవివర్మ ఇంతకు ముందులాగా రవివర్మతో మాట్లాడట్లేదు సోఫియా ఆమె ఉన్నంతసేపు చిత్ర దగ్గరే కూర్చుంటోంది సోఫియా చిత్ర శాంతమ్మతో ఒక రోజు అంటుంది అందరూ అనుకున్నట్టు నాకు యాక్సిడెంట్ జరగలేదు నేనే కావాలని నా కారుని లారీకి గుద్దించాను కానీ నా దురదృష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది అందుకే ప్రాణాలు మిగిలాయి కళ్ళు పోయాయి సోఫియా బిగిసిగుయినట్టు అయిపోయింది ఎంత పని చేశావమ్మా ఎందుకు ఇలాంటి పని చేసావు తల్లి అంది శాంతమ్మ సోఫియా దేవతలాంటి మనిషి ఆ దేవతకు నామూలంగా అన్యాయం జరిగింది ఎన్నో బాధలు పడి ఆయన్ని చేరుకోవాలని వస్తే నేను ఆటంకంగా నిలబడ్డాను ఆయన నాతో ఇంతవరకు కాపురమే చేయలేదు సోఫియా తప్ప నన్ను తన మనసులో ఆహ్వానించలేనని ఖచ్చితంగా చెప్పారు శాంతమ్మ నా ఆస్తిలో సగం రాసిస్తాను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని చెప్పారు నువ్వు చెప్పు కల్లో కూడా ఆయన తప్ప ఇంకొకరి గురించి ఆలోచించలేను అటువంటిది ఆయన చెప్పగానే ఇంకొకరిని పెళ్లి చేసుకోగలనా అసలు నా మనసు తెలిసి కూడా ఆ మాటలే ఎలా చెప్పగలిగారు సృష్టిలో మహోన్నతమైనది స్త్రీ మనసు తల్లిగా చెల్లిగా భార్యగా మగవాణ్ణి తీర్చిదిద్దేది స్త్రీ అటువంటి స్త్రీ తన సుఖం కోసం కట్టుకున్న భర్తను వదిలి మరో పురుషుణ్ణి పెళ్లి చేసుకోగలదా అలాంటి స్థితికి మన పవిత్ర భారతదేశంలో పుట్టిన స్త్రీ ఇంకా రాలేదు అందుకే శాంతమ్మ ఆయన నుంచి నేను తప్పుకుంటే వాళ్ళిద్దరు సుఖపడతారనే ఆశపడ్డాను కాని వాళ్లకు మంచి చేయబోయి చెడు చేశాను గుడ్డిదాన్ని కావడం మూలంగా నా కర్మానికి నన్ను వదిలేయలేక జీవితంతో రాజీ పడిపోయి భర్తగానే మిగిలిపోవాలి అని అనుకుంటున్నారు ఆయన ఆయనకు ప్రియురాలుగా స్నేహితురాలుగా ఉండిపోవాలనుకుంటోంది సోఫియా ఆ మాటలు విన్న సోఫియా స్థానం అయిపోయింది అక్కడ నిలబడలేక ఇంటికొచ్చింది తన గదిలోకి వెళ్లి పడుకుంది సోఫియాను భోజనానికి పిలవడానికి వచ్చిన చంద్రకు సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతున్న సోఫియా కనిపించింది సోఫియా అంటూ పెద్దగా అరిచి కుప్పకూలిపోయింది చంద్ర ఆ కేకకు జోషి గారు వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చారు సోఫియా మెడకున్న చీరను ఆమెను మంచం మీద పడుకోబెట్టారు ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అమ్మ సోఫియా అంటూ చెల్లెల శవం మీద పడి హృదయ విదారకంగా ఎడుస్తున్న జోషి గారిని చూస్తుంటే పనివాళ్లు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు క్షణాల మీద శరత్ శ్రవంతి రవివర్మ చిత్ర అందరు అక్కడికొచ్చారు రవివర్మ సోఫియాను చూడగానే మాట పలుకు లేకుండా ఉండిపోయాడు బాబు ఈ కాగితాలు ఏమిటో చూడు అమ్మాయి గారి టేబుల్ మీద ఉన్నాయంటూ రెండు కాగితాలు తెచ్చి శరత్కిచ్చాడు తోటమాలి శరత్ ఆ రెండు లెటర్స్ చదివి ఒకటి జోషి గారికి రెండోది రవివర్మకు ఇచ్చాడు రవివర్మను చూస్తుంటే శరత్ గుండె పగిలిపోతోంది జోషి గారి చూపులు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి అన్నయ్య కాసాయి అతను మేకపిల్లని ఎంతో ప్రేమగా పెంచుతాడు ఎందుకో తెలుసా ఒక్క దెబ్బతో దాని తల నరకడానికి నీకు కషాయవాడికి తేడా ఏముంది అతను ఆ పని తన బ్రతుకు తెరువు కోసం చేస్తాడు కానీ నువ్వు చిన్నతన నుంచి ఎంతో అపరూపంగా పెంచి ఇష్టం లేని వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసి నా నూరేళ్ల బ్రతుకు మీద నువ్వే కాటేశావన్నయ్య మతాలు కులాలు మనం సృష్టించుకున్నవే మతం మనిషిని మంచి మార్గంలో నడిపించడానికే కానీ నీలాంటి మతోన్మాదుల మూలంగానే మతాలకున్న విలువ కూడా మంట కలిసిపోతున్నాయి నువ్వు మతోన్మాదిగా మారడం మూలంగానే కదా ఇంతమంది మనసులు ఇన్ని విధాలుగా క్షోభించేది నువ్వు నిజంగా క్రైస్తవ భక్తుడివే అయితే నువ్వు చేసిన పాపానికి పరిహారంగా నీ చెల్లెల్లాంటి చిత్ర జీవితాన్ని ఆదుకో నా మూలంగానే ఆమె అందురాలైంది అన్నయ్య నా రవికి ఎంతో ఇష్టమైన నా కళ్ళు మట్టిలో కలిసిపోకూడదు నా శరీరంలోని బ్యూటీ స్పాట్ నా కళ్ళు రవివర్మ తన ప్రతిబింబాన్ని చూసుకునేవాడు నేను పోయినా నా రవి ప్రతిబింబం నా కళ్ళల్లో కనిపించాలి అదే నా చివరి కోరిక నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అంటే నా కళ్ళను చిత్రకు అమర్చే ప్రయత్నం చేయి ఒక్క చెల్లెల బ్రతుకును సమాధి చేసిన మరొక చెల్లెలు జీవితంలో వెలుగు నింపిన వాడవి అవుతావు అన్నయ్యా నా కళ్ళు చిత్రకు అమర్చడానికి నువ్వు అభ్యంతరం చెప్పకుండా డాక్టర్కు ఇన్స్పెక్టర్కు కాగితాలు పంపించిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా గురించి బాధపడద్దు చిత్రను నీ చెల్లెలుగా చూసుకోగలిగితే ఏ లోకంలో ఉన్నా నా ఆత్మ సంతోషిస్తుంది వదినను నువ్వే ఓదార్చాలి ఇక నుంచి మీకు చిత్రే అన్నే కావాలని నా తుది కోరిక ఇట్లు చివరి కోరికను తీర్చమని నిన్ను అర్థిస్తూ ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న సోఫియా ఉత్తరం చదవడం పూర్తయిన గారి కళ్ళ నుండి రక్త ఆశ్రువులు రాలి పడుతున్నాయి రవివర్మ కళ్లకు అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి కళ్ళు తుడుచుకుని కాగితాన్ని తెరిచాడు జిఆర్ రవి నీకు ద్రోహం చేసి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు నేను ఎక్కడికి వెళ్ళినా చిత్ర కళ్ళల్లో చోటు చేసుకునే నా కళ్ళు నేను చూస్తూనే ఉంటాయి నువ్వు ఉన్నంతకాలం నీ రూపం నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటుంది గుండెను రాయి చేసుకుని నా కళ్ళను వెంటనే చిత్రకు అమర్చే ప్రయత్నం చేయి రవి నా కళ్ళల్లో వెలుగు చిందాలే కానీ కన్నేళ్లు రాకూడదు అంటే అర్థమైంది కదా చిత్ర మనసు ఏ మాత్రం బాధపడ్డా ఆమె కళ్ళు కన్నేళ్లు రాలుస్తాయి అంటే మీ బ్యూటీ స్పాట్స్ కన్నేటి పాలవుతాయి నా కళ్ళల్లో కన్నీరు రాకూడదు అని అనుకుంటే చిత్రను సంతోషపెట్టు రవి నా కళ్ళలో నీ ప్రతిరూపాన్ని చూసుకుంటూ మీ భార్య భర్తలిద్దరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎట్లు మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా మీకు భార్యనయ్యే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి కోరుకోవడానికి ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను మీ సోఫియా రవివారు మనం ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు జోషి గారు తనను తాను నిగ్రహించుకుని చిత్రను హాస్పిటల్కు తీసుకురమ్మని శరత్ వాళ్లకు చెప్పి తను సోఫియా శవాన్ని కారులో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు సోఫియా కళ్లను ఆమె కోరిక ప్రకారం చిత్రకు అమర్చారు ఆ తర్వాత జోషి గారు రవివర్మ దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకుని సోఫియాకు భర్తగా ఆమె శవాన్ని సమాధి చేయించమని కోరారు సోఫియాకు అందమైన సమాధి కట్టించారు సోఫియా కళ్ళతో చిత్ర అందరిలాగా ప్రపంచాన్ని చూడగలుగుతోంది జోషి గారు తన ఆస్తిపాస్తులన్నిటినీ తమ అనంతరం చిత్రకు రవివర్మకు చెందేలాగా వీళ్నామా రాశారు సోఫియా కోరిక ప్రకారం చిత్రను సోఫియా లాగా చూసుకుంటున్నారు చిత్ర కూడా ఆ దంపతులను ఆప్యాయంగా అన్నయ్య వదిన అని పిలుస్తూ వాళ్లకు సోఫియా లేని లోటు తీరుస్తోంది సోఫియా పోయిన బాధలోంచి రవివర్మ ఇంకా లేదు పిచ్చి వాళ్లాగా తయారయ్యాడు జోషి గారు చంద్ర రవివర్మ చిత్రాల బలవంతం మూలంగా రవివర్మ వాళ్లతోనే ఉంటున్నాడు సోఫియా చనిపోయిన నాలుగు నెలలైన రవివర్మ ఆమె కోరిక ప్రకారం చిత్రతో మాట్లాడను కూడా మాట్లాడలేదు నిద్రలో మెలుకు వచ్చింది రవివర్మకు చిత్ర గదిలో నుంచి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి సోఫియా మాటలు అతని మనసులో మెదిలాయి రవి నీకెంతో ఇష్టమైన నా కళ్ళలో వెలుగు వెదజెల్లాలే కాని కన్నీళ్లు రాకూడదు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే చిత్ర మనసు ఏ మాత్రం బాధపడకూడదు నా కళ్లలో నీ ప్రతిబింబాన్ని చూసుకుంటూ మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నా కోరిక తీరుస్తావు కదూ అంతేకాదు ఒక్క ఉదుటిన లేచి చిత్ర దగ్గరకొచ్చి ఆమెను గుండెల్లో పొదువుకుని చిత్ర నీ కళ్ళల్లో కన్నీళ్లు తిరగకూడదు ప్లీజ్ ఇంకెప్పుడు ఏడవకు అన్నాడు ఏమండి మీరు మీరు నిజంగా నా దగ్గరకొచ్చారా అంది అవ్యక్తమైన ఆనందంతో అవును చిత్ర ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్లు తిరగనివ్వను అంటూ ఆమె పెదవులను తన పెదవులతో మూసాడు రవివర్మ ఆ రాత్రే చిత్రకు మొదటి రాత్రి అయింది ఆ అదృష్టాన్ని తనకు ప్రసాదించిన సోఫియాకు మనసులోనే నివాళులు అర్పించింది చిత్ర కథ సమాప్తం ఎటువంటి నవలలు మీకు కావాలంటే తప్పకుండా శ్రీ కథాసుధా ఛానల్ని లైక్ చేయండి అలాగే శ్రీ నవలాసుధా అనే ఛానల్లో పూర్తి నవలలని అప్లోడ్ చేస్తున్నాను ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి నవలాలని వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్